ఉన్నారు సార్. నమస్కారం సార్. నమస్కారం. ఎట్లా చూడచ్చు సార్ ఈ టామ్ వర్సెస్ బుల్డాగ్? ఇది ఇరాన్ అన్న ఒక నేషన్, ఇక్కడ వరల్డ్లో మోస్ట్లీ ఇద్దరు ముగ్గురు పెద్ద టెర్రరిస్ట్ స్పాన్సర్ నేషన్ ఉన్నారు. నార్త్ కొరియా అయితే ఉన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు అసలు పట్టించుకుంటున్నారు పాపం. ఆడు దే ఆర్ సెయింట్స్ నౌ, సైడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు సెయింట్. సో అది కాకుండా ఇరాన్ అనేది డెఫినెట్లీ, ఎందుకంటే ఇరాన్కి మిడిల్ ఈస్ట్లో చాలా మటుకు ఒక ఒక రోల్ ఉంది, వాళ్ళ యాక్టివ్ రోల్ ఉంది. ఐరన్ ఏంటంటే షియాజ్ వాళ్ళందరు ఇరాన్లో, కానీ షియాస్కి ఇప్పుడు హమాస్ సున్నీస్ ఆలోచించండి వీళ్ళ కనెక్షన్ ఏంటి. వీళ్ళిద్దరు కొట్టుకుంటారు కదా, కొట్టుకుంటారు. కానీ టెర్రరిజం అని వచ్చేటప్పుడు ఇజ్రాయెల్ని కొట్టడానికి ఎవరితో చేయగలుపుకుంటారని ఇరాన్ లాజిక్. ఓకే, కానీ హమాస్ ఇస్ నాట్ ఎ ఫుల్లీ ట్రైన్ ఫోర్స్. లెబనన్లో ఉన్న హెజ్బుల్లా దీనికన్నా ముందు కూడా ఇరాన్ మొత్తం స్పాన్సర్ చేసి వాళ్ళకి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్మమెంట్ ఇచ్చారు. హెజ్బుల్లా దగ్గర ఉన్న మిసైల్స్లో ఈవెన్ హమాస్ దగ్గర 20% కూడా లేదు. ఓకే, అంత 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 మటు ఆర్మమెంట్స్ హెజ్బుల్లా దగ్గర ఉందన్నమాట. సో దానికోసం ఇజ్రాయెల్ కన్నా ఒకటి ఎప్పుడు అక్కడ ఉంటుంది వాళ్ళ మీద. సో ఈసారి కూడా అదే జరుగుతుంది. ఈ వార్లో కూడా వీళ్ళేమన్నారు ఇజ్రాయెల్, మాకు ప్రాబ్లం హమాస్తో, మేము వాళ్ళతో షార్ట్అవుట్ చేసుకుంటాం, కానీ మీరు వచ్చిన అడవిట్లో పుల్లలు పెడితే మేము కొడతాం. కానీ ఇరాన్ని డైరెక్ట్ ఇజ్రాయెల్ కొట్టరు, దానికోసం యుఎస్ ఉన్నారు. యుఎస్ కూడా ఏం చేస్తారు, ఇరాన్ డైరెక్ట్లీ కొట్టరు. స్ట్రేట్ ఆఫ్ హార్బూస్ అని చెప్పేసి గల్ఫ్లో చాలా క్రూషియల్, అది ఇరాక్ ఒక వైపు ఇరాన్ ఒక వైపు నడిమిట్ నుంచి వస్తున్న ఒక స్ట్రేట్ ఆఫ్ హార్బూస్ అని ఉంది. ఓకే, నది నది అంటే ఒక ఒక గోలాన్ హైట్స్ దగ్గర కాదు, అది గోలాన్ హైట్స్ ఇక్కడ ఉంది, ఇది నడిమిట్లో ఉంది. ఇది దిస్ ఇస్ బాస్రా అంత ఉంది కదా ఇరాకీ పోర్ట్ అంతా, ఈ అక్కడి నుంచి ఆయిల్ ఫ్లో అవుతుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ లోకల్లో ఆల్మోస్ట్ ఒక 30-40% క్రూడ్ ఆయిల్ ఫ్లో అవుతున్న ఆ చిన్న రీజన్ నుంచి, క్రీమీ ఏరియా. ఆ ఏరియాలో కొట్టినారనుకోండి మీరు, మొత్తం షిప్పింగ్ అంతా ఆగిపోతుంది. తో ఎక్కువ గొడవ చేస్తే ఇరాన్ లాస్ట్ వీకే $4 బిలియన్ వర్త్ ఆఫ్ ఆయిల్ అమ్మారు. సో వీళ్ళేం చేస్తారంటే ఈ అమ్మిన ఆయిల్కి మోస్ట్ ఆఫ్ ద ఫండింగ్ హమాస్కి వెళ్తుంది, లేకుంటే లెబనాన్కి ఇస్తారు. సో ఈ యుఎస్ గవర్నమెంట్ దీనికన్నా ముందు కూడా శాంక్షన్స్ పెట్టారు ఇరాన్ మీద, మీరు చేయకూడదు అమ్మకూడదు అని చెప్పి చాలా మటుకు శాంక్షన్ వేశారు. కానీ అది పనికి రాలేదు. ఓకే, మనలాంటి ఇండియా లాంటి దేశం దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకున్నారు. వాడు డెస్పరేట్ అయ్యి ఆయిల్ నేను $30కి అమ్ముతానంటే తీసుకుందాం మనం, రైట్? కానీ డాలర్ల పేమెంట్ తీసుకోలేరు, మనం రూపీలు ఇస్తామని చెప్పింది వాళ్ళు. అది కూడా ఓకే అన్నారు. వాడు ఎక్కడ వాడుకున్నాడో తెలియదు ఆ రూపీస్ తీసుకెళ్ళి, ఎక్కడ హవాళ్ళ పెట్టిండో ఎక్కడ పెట్టిండో తెలియదు మనకి. మన ఇండియన్ గవర్నమెంట్ అయితే కొనుక్కున్నారు ప్రాఫిట్, రష్యాలో నడుస్తున్నట్లనే. వాడు కూడా నేను 70కి ఇస్తా అంటే తీసుకున్నారు మన వాళ్ళు. యుఎస్ వచ్చి అది కూడా తీసుకోగలరు, మా ప్రాబ్లమ్ మేము చూసుకుంటాం, నువ్వు నీ ప్రాబ్లం చేసుకుని నువ్వు బాంబులు వేసుకోవేమి కాదు. సో ఇరాన్ రోల్ ఏంటంటే బేసిక్లీ మిడిల్ ఈస్ట్లో వాళ్ళొక ఏజెంట్గా పనిచేస్తున్నారు. ఓకే, టెర్రరిస్ట్ ఏజెంట్, వీళ్ళని ఫండ్ చేయడం, వాళ్ళని ఫండ్ చేయడం. అది కాకుండా మీకు అందరికి తెలుసు మన యమన్ ఇస్ అనదర్ బిగ్ టెర్రరిస్ట్ సోర్స్. వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఎక్కడుందంటే యుఎస్ ఫోర్సెస్తోని, ఆ మిడిల్ ఈస్ట్ ఉన్న యుఎస్ ఫోర్సెస్ని అటాక్ చేయడం. వాళ్ళకి సౌదీ అరేబియాకి అసలు పడదు. ఇన్ఫాక్ట్ ఇంకా ఖతార్ నెక్స్ట్, ఖతార్ ఈజ్ ద ఫౌంటైన్ హెడ్ ఆఫ్ టెర్రరిజం మనీ. ఎందుకంటే వీళ్ళందరు ముగ్గురులో అన్నిటికంటే ఎక్కువ పెట్రో డాలర్స్ వచ్చేది ఖతార్కి, ఖతార్ నుంచి మొత్తం ఫండింగ్ వస్తుంది. ఇంటలెక్చువల్ వార్ఫేర్ కూడా ఖతార్ నుంచే జరుగుతుంది. అదే, వాళ్ళు న్యాచురల్ గ్యాస్లో నెంబర్ వన్ రిసోర్స్ వరల్డ్లో. ఓకే, క్రూడ్ ఆయిల్ కాదు వాళ్ళది, న్యాచురల్ గ్యాస్లో. సో ఖతార్ హెస్ గాట్ లాడ్ ఆఫ్ మనీ. ఇప్పుడు అల్ జజీరా అనే టెలివిజన్ ఛానల్ వాళ్ళ వాళ్ళ ఓన్ ఫ్యామిలీ ఛానల్ అని చెప్పచ్చు, గవర్నమెంట్ ఛానల్ కూడా కాదు, ఫ్యామిలీ ఛానల్. అది వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే యుఎస్ నేరేటివ్ని కొట్టడానికి గల్ఫ్ వార్ టైం నుంచి వాళ్ళు అల్ జజీరా పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పుడు సిఎన్ఎన్ ఎక్కువ నడుస్తుండే. సో అది వాళ్ళు కౌంటర్ చేయడానికి అల్ జజీరా పెట్టుకున్నారు. అది కాకుండా ఈ ఖతారే వీళ్ళ హమాస్ని ఫండ్ చేస్తారు లెబనన్లో.